ప్రదీప్ ఆపు ఆపు స్పీచ్ స్పీచ్ అయినాక మాట్లాడు. మునుగోడులో నన్ను పోటీ చేయాలని సురేంద్రన్న సురేంద్రన్న కూర్చో సురేంద్రన్న ఇట్రా మునుగోడులో పోటీ చేయాలని అడిగిండు. నేను ఎవరి టికెట్ కావాలని అడగలే, ఎవరి కడుపు కొట్టలే. నేను ఏమన్నా అధిష్టానానికి నన్ను 100 మందిని తీసుకొచ్చి ఓడగొట్టిండు కదా కేసీఆర్, నన్ను ఈడేందుకు పెడతారు? నన్ను చక్కగా గజ్వేల్ టికెట్ అయిన నన్ను ఒకరికొని ఓడగొడతా అని చెప్పిన. నా మీద గెలిచింది కూసుకున్న ప్రభాకర్ రెడ్డి, కేసీఆర్ దుర్మార్గం ప్రభుత్వం. ఎవరు గెలిచిండ్రు? మరి నేను నేను ఓడగొట్టాల్సింది ఎవరిని? నేను గజ్వేల్ పోతా అని చెప్పిన. ఢిల్లీలో చెప్పిర్రు, ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేసినాం కానీ నీ ధైర్యానికి మెచ్చుకోవాలి అన్నారు. అందుకే కదా నా బాగా ధైర్యం ఉంది, మంచి పేరు ఉంది కానీ నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు కదా మీరు. అందుకనే నేను పోయినా. ఎందుకు పోయినా? నేను ధైర్యం ఉన్న మనిషిని, శేతనైన మనిషిని కొట్లాడమని చెప్పాలి, శేతగాని మనిషిని ఇంట్లో పెట్టాలి, అవునా కదా? మరి కాంగ్రెస్ పార్టీ నన్ను ముందు పెడితే నేను కొట్లాడకుండా ఉండకపోయిందా? గజ్వేల్కి పోతానని అంటలేను. మీరందరూ నేను గజ్వేల్ పోతే మీరు నన్ను గెలిపారా? పోవాలన్నా వద్ద భయపడతారా మీరు? నాకు నాకు ధైర్యం ఉంది, మీకుందా? గజ్వేల్ పోతే నన్ను మునుగోడులో గెలిపిస్తారా? నిజంగా చెప్పరు, ఉట్టుట్టు కాదు. నేనైతే రెడీగా ఉన్నా, జోక్ చేస్తాను. గజ్వేల్ మునుగోడుతో పాటు మునుగోడులో నాకు టికెట్ ఇచ్చారు. ఒకవేళ నన్ను ఆడ పోరు చేయమంటే పోవాలన్నా వద్దా? పోవాలంటే చైలో పట్టరు పోవాలా? మునుగోడులో నన్ను గెలిపిస్తారా? గజ్వేల్లో పోయి ఆ రాక్షసుని ఓడగొట్టాలన్నా వద్దా? ఓడగొట్టాలనా? నేను నాకు కావాల్సింది అది, నాకు కావాల్సింది అది. నా సైన్యం, నా బలగం ఎట్లుండాలంటే మీకోసం నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటా, ఎంత రిస్క్ అయినా తీసుకుంటా. గజ్వేల రాజగోపాల్ రెడ్డి పోతుందంటే ఆడ ఉన్న చాలామంది నాకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిపోతున్నారు రోజు. రాజగోపాల్ రెడ్డి చేసి